ఈ రోజు తొలి తెలుగు కవయిత్రి ముల్లమాంబ గారి జయంతిని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం మహబూబ్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి మండలాలలో కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులందరూ కూడా వచ్చి ఈరోజు జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. కవయిత్రి ముల్లమాంబ గారి జయంతిని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏనుగొండలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా మా సంఘం నుండి నిర్వహించడం జరిగింది. కవయిత్రి ముల్లమాంబ గారు 1440-1530 మధ్యకాలంలో జీవించినటువంటి కవయిత్రి. ఆ రోజు మహిళలకు ఎన్నో ఆంక్షలు ఉండేటివి. ఆ ఆంక్షలన్నిటిని కూడా ఎదిరించి సమాజంలో మహిళలకు ఉన్నటువంటి చిన్నచూపుని పాలదూడడానికి ఆమె ఎంతగానో కృషి చేసింది. కృష్ణదేవరాయలు ఉన్నటువంటి కాలంలోనే అనేక మంది కవులలో ఈమెని గుర్తింపు పొందే విధంగా ఈమె రామాయణాన్ని రాయడం జరిగింది. ఈమె రాసినటువంటి రామాయణం ముల్ల రామాయణంగా ప్రసిద్ధికెక్కింది. ముల్ల రామాయణం అనేటటువంటిది ఆమె పండితులకు, పామురలందరికీ కూడా అర్థమయ్యే విధంగా రాసి ఎంతోమంది మహామహులతోన ఆమె మెప్పు పొందినటువంటి కవయిత్రి. వారి తండ్రి గారైనటువంటి ఆయన కూడా కుమ్మర కులవృత్తి చేసేవారు. ముల్లమాంబ చిన్నప్పటికెళ్ళి కూడా ఆమె కులవృత్తిపైనే తండ్రికి సహాయపడుతూ ఉండేది. ఆ విధంగా ఆమె శ్రీరామచంద్రుడే నాతో ఈ రామాయణాన్ని రాపించిండని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. ఈ ముల్లమాంబ జయంతి గౌరవ మంత్రివర్యులని మొన్ననే కుమ్మురల ఆత్మీయ సమ్మేళన సభకు మేము ఆహ్వానించడం జరిగింది. మంత్రి గారిని ముల్లమాంబ విగ్రహం ప్రతిష్ఠించడానికి ప్లేస్ అడగడం జరిగింది. దానికి గౌరవ మంత్రి గారు కూడా తప్పకుండా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మంత్రి గారు సహకారం ఉంటే వచ్చే సంవత్సరం మేము ముల్లమాంబ విగ్రహం ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటామో అక్కడనే ఈ జయంతి నిర్వహించాలని చెప్పేసి మేము జిల్లా కమిటీ తరఫున భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే చైతన్యమవుతున్నటువంటి కుమ్మరులందరూ కూడా ఇక ముందు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలని దిగ్విజయం చేయడానికి మీ అందరి సహాయ సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు.